ఫిబ్రవరి పదహారున చాలా పెద్దగా ఏదో జరగబోతుంది ఈ మాటలు అన్నది ఎవరో కాదండి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటే ఇతను తన మిత్ర దేశాలు అంటే నాటో దేశాలు ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ సో ఈ దేశాలకు ఏం చెప్తున్నాడు అంటే రష్యా ఎట్టి పరిస్థితిలో ఫిబ్రవరి పదహారున యుక్రెయిన్ మీద దాడులు చెయ్యబోతుంది కాబట్టి మీరు మీ డిఫెన్స్ సిస్టమ్స్ అనండి ఆయుధాలు అనండి సైనికులు అనండి వీళ్ళని మీరు సిద్ధము చేసుకోండి చాలా పెద్ద స్థాయిలో ఇది జరగబోతుందని చెప్పేసి మీకు ఇతను నిన్నటికి నిన్న ఒక ప్రకటన చేశాడు అంటే ఇప్పుడు ఈ విషయం ఈ విషయం అంటే అమెరికా మీడియా అనండి రష్యాకు సంబంధించిన వార్తా పత్రికలు అనండి వీళ్ళు ఎక్కడికక్కడ మీకు కథనాలు రాయడం మొదలు పెట్టారు సో మరి ఈ పర్సెప్షన్ ఏమిటి ఎందుకు ఈ ఫిబ్రవరి పదహారు మీరు చూడొచ్చు ఇక డెక్కన్ హెరాల్డ్ లాంటి పత్రికలు అయితే డైరెక్ట్గానే రాస్తున్నారు రష్యా మే ఇన్వేడ్ యుక్రెయిన్ ఆన్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ అని ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించాలి మొదటి విషయం ఏమిటి అంటే ఇప్పుడు రష్యాలో మీకు పాపులేషన్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది అంటే పిల్లలు పుట్టడం అనేది అక్కడ మీకు పెద్ద లెవెల్లో జరగడం లేదు పాపులేషన్ డిక్రీస్ సో ఇప్పుడు రష్యా సైనికులు వెళ్ళి యుక్రెయిన్ మీద దాడులకు దిగితే మీకు రష్యా సైనికులు కూడా ఎంతోమంది మరణించవచ్చు అంటే ప్రాణ నష్టం అనేది తీవ్రస్థాయిలో ఉండవచ్చు కాబట్టి రష్యా యొక్క ఆప్షన్ ఏమిటంటే వీళ్ళు యుక్రెయిన్లోకి తమ సైన్యాన్ని పంపించారు మరి పంపించకుండా యుద్ధం ఎలా వస్తుందండి అని చెప్పి మీరు ఆలోచించవచ్చు సో ఇక్కడ రష్యా వాళ్ళ ప్లాన్ ఎలా ఉంది అంటే ఫస్ట్ లెవెల్లో వీళ్ళు యుక్రెయిన్ మీద సైబర్ అటాక్ మ్యాసివ్ సైబర్ అటాక్ అనేది వీళ్ళు చేస్తారు అంటే యుక్రెయిన్లో ఉండే ఈ డిఫెన్స్ వ్యవస్థ అంతా కూడా రష్యా వాళ్లే కదా డెవలప్ చేసింది మీకు ఎన్నో అసలు రాకెట్ లాంచర్స్ అనేవి మీకు యుక్రెయిన్లోనే ఉంటుంది అది రష్యాకు సంబంధించిన రాకెట్ లాంచర్స్ సిలోస్ లాంచ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా మీకు యుక్రెయిన్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆ మొత్తము కూడా ఈ సైబర్ వ్యవస్థ అనేది రష్యా చేతుల్లోనే ఉంటుంది సో ఫస్ట్ విషయం ఏంటంటే సైబర్ అటాక్ సైబర్ అటాక్ చేసిన వెంటనే యుక్రెయిన్లో ఉండే ఈ డిఫెన్స్ వ్యవస్థ అంటే రేడార్లు అనండి వాళ్ళ మిలిటరీ సిస్టమ్స్ అనండి హార్డ్వేర్ అనండి సాఫ్ట్వేర్ అనండి ఇవన్నీ కూడా మీకు కుప్పకూలిపోతాయి ఏవి కూడా ఇక పని చేయవు సో ఆటోమేటిక్గా యుక్రెయిన్ వాళ్ళు రష్యా మీద దాడులు చేయలేరు ఇది ఫస్ట్ పని రష్యా చేసేది ఇంకా రెండవ పని ఏంటంటే వరస పెట్టి అంటే బెలారస్ అనండి ఆ యుక్రెయిన్ సరిహద్దులు అనండి రష్యా సరిహద్దులు అనండి ఇక్కడ నుంచి విపరీతంగా మీకు ఈ క్షిపణులను పెట్టుకొని రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేస్తుంది అంటే ఈ మిజైల్ అటాక్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇలా చేసేటప్పటికి ఏమైపోతుందంటే యుక్రెయిన్ తాను వచ్చి యుద్ధము చేయలేదు సో రష్యా వైపు నుంచి వస్తున్న మిజైల్స్ను వీళ్ళు ఆపలేరు ఈ విధంగా మీకు యుక్రెయిన్ అనేది బలహీన పూర్తి స్థాయిలో బలహీన ఇప్పుడు నాటో దళాలు వచ్చి వీళ్ళు రష్యాతో డైరెక్ట్గా యుద్ధము చేయాలన్నా కూడా మీకు రష్యా సైనికులు అనేవాళ్ళు రంగములోకి దిగకుండా వీళ్ళు యుద్ధము చేసే ఏర్పాటు అక్కడ చేస్తున్నారు సో ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే యుక్రెయిన్ బలహీన పడిపోయినప్పుడు అప్పుడు రష్యా సోల్జర్స్ వచ్చి ఎక్కడికక్కడ యుక్రెయిన్ వీళ్ళు ఆక్రమించుకుంటారు అనేదే మీకు అమెరికా యొక్క పర్సెప్షన్ విచిత్రం చూడండి అమెరికా యొక్క వైఖరి అంటే ఇవాళ ప్రపంచంలో మేమే సూపర్ పవర్ అంటే సోవియత్ యూనియన్ లేదు కాబట్టి మేమే సూపర్ పవర్ ఈ సూపర్ పవర్ ఈగో అనేది ఉంది చూసారా దానిని వీళ్ళు పదే 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 రష్యాకు చూపిస్తున్నారు జో బైడెన్ గారు పూతిన్తో మీకు సేపుకు పైగా మాట్లాడాడు అంటే చాలా పెద్ద లెవెల్లో చర్చలు జరిగాయి చర్చలు జరిగిన తరువాత మీరు చూడండి ఇలాంటి ఒక ప్రకటన అంటే ఇటు రష్యా యుక్రెయిన్ మీద దాడులు చెయ్యవచ్చు అని చెప్పి ఇక్కడ మీకు జో బైడెన్ యొక్క భాషను మీరు గమనించండి నేను చెప్తున్నాను నువ్వు యుక్రెయిన్ మీద దాడులు చేశావు అంటే మాత్రం నీ మీద తీవ్ర స్థాయిలో శాంక్షన్స్ విధిస్తాము ఇది చాలా చాలా కాస్ట్లీగా ఉంటుంది ప్రపంచ దేశాలు ఎవరు కూడా నీతో వ్యాపారము అనేది చెయ్యరు ముఖ్యంగా యూరోప్ దేశాలు ఎవరు నీతో వచ్చి ఎలాంటి ట్రేడ్ డీలింగ్స్ పెట్టుకోరు జాగ్రత్తగా ఉండు యుక్రెయిన్ నాటోతో కలవాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అనుకున్నప్పుడు నువ్వు ఎవరు ఆపడానికి అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఏంటి డైరెక్ట్గా రష్యాకు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి యుక్రెయిన్ మీద దాడులు చేయి సో దీనివల్ల అమెరికాకి ఏమిటి లాభం అంటే రష్యా ఇస్ అ బ్యాడ్ కంట్రీ ఇది ఇతని కాన్సెప్ట్ రష్యా యుక్రెయిన్ మీద దాడి చేయాలని ఎవరు కోరుకుంటున్నారంటే జో బైడనే అమెరికా ప్రభుత్వమే దీన్ని కోరుకుంటున్నారు ఇది నా పర్సెప్షన్ ఎందుకంటే పదే పదే ఇప్పుడు అమెరికా వాడు ఏం చేయొచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మీకు సోవియత్ యూనియన్ మీకు విడిపోయినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు ఈ పదిహేను దేశాలు అంటే ఇంకా చెప్పాలంటే పద్నాలుగు దేశాలు రష్యాను వదిలేస్తే ఈ పద్నాలుగు దేశాలని ఎప్పుడూ కూడా మేము నాటో దేశాలుగా గుర్తించము వాళ్ళని నాటో దేశాలతో కలపము అని చెప్పి ఆ రోజులో వీళ్ళు ఒక అగ్రిమెంట్ వేసుకున్నారు కానీ రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చూసారనుకోండి ఈ పరిస్థితులు మారుతూనే వస్తున్నాయి ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు అంటే యుక్రెయిన్ నాటోతో కలవాలి అన్నప్పుడు మేము ఒప్పుకుంటాము యాక్చువల్గా మీరు ఏం చేయాలి రష్యా నువ్వు యుక్రెయిన్ మీద దాడులు చేయకు మేము రిటర్న్గా ఒక డాక్యుమెంట్ ఇస్తాం ఒక అగ్రిమెంట్ ఇస్తాం ఈ అగ్రిమెంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా యుక్రెయిన్ ను మేము నాటో దేశంగా గుర్తించము వాళ్ళని మాతో కలుపుకోమని అంటే సరిపోతుంది అంటే ఇంకా రష్యా వెంటనే బ్యాక్ ఆఫ్ అయిపోతుంది యుక్రెయిన్ కూడా వాళ్ళ వాళ్ళ స్వతంత్ర జీవితాన్ని వాళ్ళు జీవించవచ్చు కానీ మీరు జో బైడెన్ యొక్క భాషను గమనించారనుకోండి ఈ మాటలు మాత్రం రావడమే లేదు వాళ్ళు కలవాలంటే మేము కలుపుకుంటాము అంటే రష్యా ఎలా ఒప్పుకుంటుంది కాన్ఫ్లిక్ట్ అంతా కూడా అక్కడ అదే కదా కానీ అమెరికా యొక్క ఇది అంటే రష్యా యుక్రెయిన్ మీద ఖచ్చితంగా దాడులు చేయాలని అమెరికానే కోరుకుంటుంది ఇది నేను అర్థం చేసుకున్న విషయం ఇప్పుడు దీనివల్ల చూడండి ప్రపంచ స్థాయిలో మీకు అంటే నేను అంటూనే ఉన్నాను రెండు వేల ఇరవై రెండులో చాలా పెద్ద లెవెల్లో ఏదో జరగబోతుందని చెప్పి నేను జనవరిలోనే మాట్లాడాను ఇప్పుడు ఇది యుక్రెయిన్ యుద్ధమా అని మాట్లాడామనుకోండి ఇది వరల్డ్ లెవెల్లో చాలా చాలా పెద్ద సమస్యలు సృష్టిస్తాయి ముందు మీరు చూశారనుకోండి క్రూడ్ ఆయిల్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మీరు రెండు వేల పద్నాలుగు నుంచి అంటే అంటే మీరు రెండు వేల పద్నాలుగును మీరు ఒక పాయింట్గా తీసుకున్నారు అనుకోండి ఒక బ్యారెల్ వంద అమెరికన్ డాలర్స్ దాటలేదు ఎప్పుడు కూడా కానీ ఇవాళ ఏంటంటే డబల్ అవ్వచ్చు అంటున్నారు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే మీకు క్రూడ్ ఆయిల్ అనేది వంద దాటడం కాదండి డబల్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవడానికి లేదు ఆల్రెడీ మనము ఇక్కడ పెట్రోల్ డీజిల్ ఈ విషయాల్లో నానా యాతను పెడుతున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైజింగ్ అంతా కూడా మీకు మిడిల్ ఈస్ట్ అనండి గల్ఫ్ దేశాల్లో అంతా కూడా ఇలాగ ఈ ప్రైజ్ పెరిగిపోతూ ఉంటే చాలా పెద్ద సమస్య ప్రపంచానికి వస్తుంది తరువాత చూడండి ఇదే చాలా చాలా ముఖ్యమైనది ఫుడ్ సెక్యూరిటీ రష్యా యుక్రెయిన్ వీళ్ళు ఏంటంటే మీకు ఈ ప్రపంచంలో ముప్పై శాతం అండి ముప్పై శాతము వీటనండి కాన్ అనండి వీటిని పండించే దేశాలు ప్రపంచ స్థాయిలో థర్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ వీళ్ళే చేస్తారు అంటే ఇప్పుడు మీరు వీట్ అన్నారనుకోండి ఫస్ట్ చైనా ఉంటుంది రెండవది భారతదేశం ఉంటుంది తరువాత రష్యా ఉంటుంది తొమ్మిదవ ప్లేస్లో మీకు యుక్రెయిన్ ఉంటుంది వీళ్ళిద్దరిని కలిపారు కలిపారనుకోండి వీట్ ఎక్స్పోర్ట్స్ అనేవి థర్టీ పర్సెంట్ మీకు రష్యా యుక్రెయిన్ నుంచి మాత్రమే జరుగుతుంది అంటే ఇప్పుడు ఈజిప్ట్ లాంటి దేశాలు వణికిపోతున్నారు మాకు ఇలా గోధుమ రాకపోతే గోధుమ ప్రొడక్షన్ అనేది అక్కడ జరగకపోతే మా పరిస్థితి ఏమిటి సో మేము ఏం తింటాము ఇలాంటి దేశాలు మీకు ఎన్నో ఉన్నాయి రష్యా యుక్రెయిన్ మీద ఆధారపడేవాళ్ళు ఇంకా చెప్పాలంటే యుక్రెయిన్ ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరోప్ అంటారు యూరోప్ మాత్రమే కాదండి మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాలకు కూడా మీకు యుక్రెయిన్ నుంచే ఈ వీట్ అనే సప్లై జరుగుతుంది ఇప్పుడు అది ఆగిపోతే ఎంత మేజర్ సమస్య ఊహించుకోండి వీటన్నిటికీ పైగా వీటన్నిటికీ పైగా ఏంటంటే ఇప్పుడు పరిస్థితి అక్కడ పన్నెండు ఐరోపా దేశాలు వీళ్ళు ఏం చెప్పారంటే మీరు అంటే ఎవరైతే యుక్రెయిన్లో ఉన్నారో మన డిప్లొమేట్స్ అలాగే అధికారులు మీరు అందరూ కూడా ఇమీడియట్గా యుక్రెయిన్ని వదిలి మీరు వచ్చేయండి అంటే పారిపోయి వచ్చేయండి మా దేశాలకు అన్నారు ఇంక ఇంతకు మించి ఏంటంటే రష్యా కూడా తన డిప్లొమేట్స్ తన అధికారులను ఇమీడియట్గా మాస్కో వచ్చేయమని చెప్పింది ఇది ఎప్పుడు జరుగుతుంది ఒక దేశము ఇంకొక దేశం మీద దాడులకు దిగబోతున్నప్పుడు యుద్ధము అనేది ప్రకటించబోయే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఎంబెసీలో ఉండే అధికారులు డిప్లొమేట్స్ వాళ్ళ ప్రజలు అందరికీ వార్నింగ్ ఇస్తారు సో ఇప్పుడు మనము మనం ఇండియా విషయంలో చూసాం అనుకోండి నలభై నాలుగు వేల మంది యుక్రెయిన్లో భారతీయులు నివసిస్తున్నారు మరి ఇప్పటివరకు ఇంకా భారతదేశ ప్రభుత్వము ఇలాంటి ఒక ప్రకటన చెయ్యలేదు వీళ్ళు వెయిటెన్సీ అన్నట్టుగానే వీళ్ళు చూస్తున్నారు కానీ పరిస్థితి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసాము మీ కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎలాంటి గొడవలు ఎలాంటి గందరగోళాలు ఇలాంటివి మళ్ళీ యుక్రెయిన్లో కూడా జరగకూడదని చెప్పి అందరూ కోరుకున్నారు మరి అమెరికాకు సంబంధించిన జో బైడెన్ గారు ఫిబ్రవరి పదహారు ఈ ముహూర్తం ఉంటుంది రష్యా యుక్రెయిన్ మీద దాడులకు దిగొచ్చని చెప్పితే మరి ఇది నిజంగా జరుగుతుందా లేదా రష్యా చెప్తున్నాడు మాకు అలాంటి ప్లానింగ్ ఏం లేదండి అని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్తున్నారు మరి ఇది ఎలా జరుగుతుంది జరిగితే మాత్రము చాలా చాలా ప్రమాదం అండి ప్రపంచానికి మరి జరగకూడదని మనం అందరం కూడా కోరుకుందాము మరి ఈ ఫిబ్రవరి సిక్స్టీన్ ముహూర్తం మీద మీరే ఆలోచించారు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్